thank you so much, sir, for joining this wonderful afternoon. Thank you, Srikar Reddy, sir, for a wonderful initiative. And I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon, founder and managing director of Onus Robotic Hospitals. And as right side, Dr. Kiran Kumar Reddy, interventional cardiologist, co-founder of Onus Heart Institute. And Dr. Ravi Kiran is our general physician. He's taking care of a medical director and co-founder of Onus Heart Institute. So మేము 2018లో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. 30 బెడ్స్తో స్టార్ట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఎక్స్పాన్షన్ చేస్తుంటాము అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ లాంచ్ చేయాలనే ఉద్దేశంతో యూకే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లో ట్రైన్ అయిన తర్వాత 2019లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ స్టార్టెడ్ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ అండ్ 2022లో వీ ఎక్స్పాండెడ్ టు 100 బెడ్స్ అండ్ 23లో వీ లాంచ్డ్ రోబోటిక్స్. So East Hyderabad, we are the first hospital to launch robotics, and where usual robotic surgeries ante chala expensive untayi atuvanti dani common people ki andubatlo iskocham and ikkada unna chala mandi meere mitrulu telusu how affordability we bought the robotics, and this is the first time in India we are launching Onus Heart Institute as a product of upgradation. And Onus Heart Institute first time artificial intelligence based heart care antadi heart AI. ఇది ఫస్ట్ టైం ఇండియా లాంచ్ చేస్తున్నాము. అండ్ సండే చీఫ్ గెస్ట్ చిన్నారెడ్డి సార్ ప్లస్ ప్రకాష్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే బలాల సార్ అండ్ జాఫర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మధుకర్ రెడ్డి గారు వీళ్ళందరూ లాంచ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంప్లీట్ సపోర్ట్ ఫర్ అవర్ హాస్పిటల్ అండ్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ పేషెంట్స్ అండ్ పేషెంట్ రిలేటివ్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ మీడియా పీపుల్ and our employees for making this hospital 6th anniversary wonderful initiative. And I hand over to Dr. Kiran Kumar Reddy, who is our co-founder of Onus Heart Institute, who was very, very well trained in heart care, and he is the first time launching in Hyderabad with artificial intelligence heart care. He previously worked with big hospitals like Apollo Hospitals. And thank you so much, sir. Kiran Kumar sir, I hand over to Kiran Kumar sir. Media mitralku mariyu prajalandarki namaskaram andi. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, హెచ్ఓడి ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. ఇక్కడ డాక్టర్ బాలరాజు గారితో వీఆర్ స్టార్టింగ్ ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్. ఈ టుమారో లైక్ సండే 30th వీఆర్ స్టార్టింగ్ లాంచింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్నూన్ 12:30 PM ఆన్వర్డ్స్. సో వీఆర్ టేకెన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది వీఆర్ టేకెన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ బికాస్ దిస్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ వాట్ ఎవర్ వీ సీ మెజారిటీ ఆఫ్ ద బిగ్ సెటప్స్ కార్డియాలజీ సెటప్స్ అండ్ అడ్వాన్స్డ్ కార్డియాలజీ ట్రీట్మెంట్స్ అని కూడా వెస్ట్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. బట్ వీ వాంట్ బ్రింగ్ అ హై ఎండ్ కార్డియాలజీ కేర్ అంటే హై ఎండ్ కార్డియాలజీ ఇంటర్వెన్షన్స్ అనేది వీ వాంట్ బ్రింగ్ టు దిస్ సైడ్ ఆల్సో ఈ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కూడా ఈజీ అవైలబిలిటీ కోసం అనేది వీఆర్ లాంచింగ్ దిస్ ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్. అండ్ వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ కాన్సెప్ట్ కాల్డ్ హార్ట్ ఏఐ. అంటే ఏఐ అంటే అందరికీ తెలిసిన పదము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ వీ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ హార్ట్ ఏఐ. అంటే ఇక్కడ ఏఐ అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే కార్డియాలజీ ట్రీట్మెంట్స్, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ, స్టంట్స్ కానివ్వండి లేదంటే వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, ఏది చేయాలన్నా మనకి ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ 2D ఎకో కార్డియోగ్రామ్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఇవన్నీ బేసిక్ టెస్ట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ అనేది పెరిగిపోతూ ఉంది. దెన్ మనకి స్టంట్ వేసేటప్పుడు కానీ, హార్ట్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ చేసేటప్పుడు కానీ ఫర్దర్ ఇమేజింగ్ టెక్నిక్స్ అనేది మనకు ఉన్నాయి. అవి ఐవస్ ఇమేజింగ్ అంటాం ఆర్ ఓసిటీ ఇమేజింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ నీడెడ్ నౌడేస్ టు డూ ఏ కొరనరీ స్టంటింగ్. అండ్ వీఆర్ ఆల్సో లాంచింగ్ కాల్డ్ యాంజియో క్యూఎఫ్ఆర్, ఏఐ ఎనేబుల్డ్ యాంజియో క్యూఎఫ్ఆర్. అంటే మనం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బార్డర్ లైన్ బ్లాక్స్ ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది వెదర్ టు గో ఫర్ స్టంటింగ్ ఆర్ నాట్. యూజువల్గా దానికి వీ హ్యావ్ టు గో నెక్స్ట్ స్టెప్, ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ అనేది చేస్తాం. బట్ విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ స్కీమ్ కాల్డ్ యాంజియో ఎఫ్ఎఫ్ఆర్. వీఆర్ లాంచింగ్ యాంజియో క్యూఎఫ్ఆర్ విచ్ ఈజ్ ఏఐ ఎనేబుల్డ్. సో యాంజియోగ్రామ్ మనం తీసిన తప్పుడు ఆఫ్టర్ దట్ వీ అనలైజ్ విత్ దిస్ ఏఐ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఇంటర్మీడియట్ బ్లాక్స్కి అవసరం ఉందా లేదా స్టంట్ అనేది విత్ ఇన్ మినిట్స్లో మనకి తెలిసిపోతుంది. సో ఈ విధంగా వీ కెన్ గైడ్ ద పేషెంట్, కంపల్సరీ అవసరం ఉందంటే అవసరం ఉందని చెప్తాము బేస్డ్ ఆన్ ద వాల్యూస్, దెర్ ఆర్ స్పెసిఫిక్ వాల్యూస్, లేదంటే అవసరం లేదు, వీ కెన్ ప్లాన్ మెడికల్ మేనేజ్మెంట్. ఈ విధంగా
ఖచ్చితమైన స్టంటింగ్ అవసరం ఉన్న వాళ్ళకే వీల్ ప్రొవైడ్ నెసెసరీ ట్రీట్మెంట్స్ మాత్రమే వీల్ ప్రొవైడ్ ఇట్. అండ్ స్టంటింగ్ వేసేటప్పుడు కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ నవ్ డేస్. ఏంటంటే మనకి ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం, ఇంతకుముందు అంతా జస్ట్ యాంజియోగ్రామ్ అంటే ఎక్స్రే బేస్డ్ మనం స్టంటింగ్ అనేది చేస్తాం. ఈ ఇమేజ్ గైడ్ ఏంటంటే మనకి ఒక మన బ్లడ్ వెజల్ లోపలికి ఒక చిన్న స్పెషలైజ్డ్ క్యాథెటర్ పాస్ చేస్తాము. ఆ క్యాథెటర్ పాస్ చేసిన తర్వాత లోపల మన కొలెస్ట్రాల్ ప్లాక్ ఏ రకంగా ఉంటుంది, ఎంత బర్డెన్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని మనం స్టంట్ డిప్లాయ్ చేస్తాం. స్టంట్ డిప్లాయ్ చేసిన తర్వాత కూడా అది కరెక్ట్గా స్టంట్ కూర్చుందా లేదనేది కూడా ఇట్ విల్ గివ్ ప్రొవైడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫర్ ద స్టంట్ అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ కంపేరిటివ్లీ యాంజియోగ్రాఫిక్ స్టంటింగ్ 36% బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట. సో వీఆర్ బ్రింగింగ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ బై ఇంట్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంట్రొడ్యూసింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ హార్ట్ ఏఐ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద సరౌండింగ్ ఏరియా పీపుల్ టు యూటిలైజ్ దిస్ సర్వీసెస్ అండ్ గెట్ బెటర్ హార్ట్ కేర్ అండ్ గెట్ బెటర్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అండ్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్. మోనాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వీఆర్ డిప్లాయింగ్ హై ఎండ్ క్యాత్ ల్యాబ్, అంటే ఇక్కడ కంప్లీట్ కార్డియాలజీ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి విత్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉంది. దెన్ వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ఆల్ ద అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, సో యాంజియో క్యూఎఫ్ఆర్ ఐవస్ ఇమేజింగ్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ అడ్వాన్స్డ్ 2D ఎకోమిషన్. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కార్డియాలజీ ఎమర్జెన్సీ సర్వీసెస్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. దిస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ వేర్ వీఆర్ ప్రొవైడింగ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ అట్ ఎ వెరీ అఫోర్డబుల్ కేర్ టు ద పేషెంట్స్. We are also involving in doing research projects and generating data from the hospital and represent the data in our country to provide a future projects. Okay, future manaki further knowledge, further improvements ki we are also planning research projects. Thank you. Hand over to our medical director Dr. Ravikiran, who is taking care of entire patient medical management. Namaste andi, nen Dr. P. Ravikiran, MD జనరల్ మెడిసిన్ ఫ్రమ్ ఉస్మానియా. వీ యాజ్ అ పార్ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్, ఒక పేషెంట్కి ఎట్లా ఉంటుంది అంటే దెర్ విల్ బి నీడ్ ఫర్ హోలిస్టిక్ మేనేజ్మెంట్. ఒక క్యాత్ ల్యాబ్ కానివ్వండి, ఒక ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జరీ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, దోస్ ఆర్ ఫర్ పేషెంట్ బెటర్మెంట్. అట్ ద సేమ్ టైమ్ మెడికల్ ఇన్స్టిట్యూట్, వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ మెడికల్ ఇన్స్టిట్యూట్. మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటే దెర్ ఈజ్ మచ్ నీడ్ ఫర్ ఎ గుడ్ జనరల్ ఫిజిషియన్ ఇన్ ద ఈస్ట్ హైదరాబాద్. జనరల్గా కూడా there are less general physicians in the east hyderabad and there are many subspecialists. ippudu manam chusukunte oka lp nagar chuttupakkalone the number of general physicians are very less, there are more number of subspecialists, ante general ga nephrologists gaani vandi gastroenterologists gaani vaallu ekku ayyaru. oka good general physician meeku chaala takkuva ga available untaru. so at owners medical institute we can identify what is the cause and we can refer to subspecialist if needed. prathi daniki subspecialist ar pampadam avasaram lekunda we can cure the patient at the base itself. and we believe in prevention is better than cure. oka patient madarku vachar anukondi, we will train him how to prevent the disease and how to prevent the and how to avoid complications. we already started owners diabetic center. at owners diabetic center we used to provide them diet changes, lifestyle changes and medications. that's how we used to work. even with the owners medical institute we will follow the same principle. thank you so much sir. and as a part of this anniversary we are launching very affordable heart packages to our patients, where you know basic health checkup starts from usually than MRP cost market la 3500 unte it brought down to 999, ante 999 rupayalake ECG test, treadmill test, echo, cardiologist consultation, full body checkup annattu, మన డైటీషియన్ కన్సల్టేషన్, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్. సో వేర్ యూనో ఈ రోజుల్లో చూస్తుంటారు మీరు చాలామంది బ్యాంకులో కూర్చున్నప్పుడు కానీ లేకపోతే జిమ్ చేసినప్పుడు సడన్గా డెత్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్, అంటే వాళ్ళకి ముందే మనం కానీ టెస్ట్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి తెలుస్తుంది. సో మీడియా మిత్ర తరఫున మాకు నెక్స్ట్ 90 డేస్ ఈ ప్యాకేజ్ రన్ చేస్తున్నాము. 3500 రూపీస్ ది 999 విత్ వెరీ అడ్వాన్స్డ్ ఈకో సిస్టమ్ అండ్ ట్రెడ్మిల్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అటెండింగ్. లేదండి, వీఆర్ ప్రొవైడింగ్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్, కాస్ట్ పెరిగేది. ఏ వయసు వాళ్ళకి ఇప్పుడు గుండె జబ్బులు అనేది నెంబర్ వన్ కాజ్ డెత్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రీవియస్గా చూస్తే మనం 50-60 సంవత్సరాల పైన మనం చూసేవాళ్ళం. మీరు మీడియా మిత్రులు అందరూ మీరే రాస్తూ ఉంటారు ప్రతిరోజు
20-30 సంవత్సరాలు దాటితే కూడా 30-40 సంవత్సరాల మధ్యలో విపరీతమైన మరణాలు కూడా అవుతూ ఉన్నాయి. సో మన డేటా అంతా చూపించేది కూడా కంపేర్ టు యుఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్, ఇండియన్స్లో 10 ఇయర్స్ అర్లియర్ మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది సివియారిటీగా వస్తున్నాయి. అండ్ సివియారిటీ కూడా ఇండియన్స్లో సివియారిటీ ఎక్కువ ఉందన్నమాట. సో ఈవెన్ 30-39 ఇయర్స్ నుంచి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. సో నవేడేస్ ఎవ్రీబడి ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 ఈజ్ అట్ రిస్క్. దిస్ ఈస్ ద డేటా షోయింగ్, నాట్ వీఆర్ టెల్లింగ్, దిస్ ఈస్ ద డేటా షోయింగ్. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈవెన్ యంగ్స్టర్స్ కూడా 30 ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని కైండ్లీ కీప్ యువర్ హార్ట్ హెల్త్ అండ్ లివ్ లైఫ్ హ్యాపీలీ. పర్టికులర్లీ వీ ఆల్వేస్ ప్రమోట్ ఆల్సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. మన ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది ఎప్పటికైనా రెండే రెండు ఉంటాయి. లైఫ్ స్టైల్ ఒకటి మన ఆహార నియమావళి ఎట్లా ఉన్నాయి, రెండోది మనం ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాం అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమైన ఆహారం ఇంట్లో చేసుకొని తినండి. రెండోది ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 మినిట్స్ పర్ డే ప్రతి ఒక్కరు కూడా, యంగ్స్టర్ కాదు ఓల్డ్ ఏజ్ కానీ ఏ ఎంతవరకు ఉన్నా కానీ, స్పేర్ 30 మినిట్స్ పర్ డే ఫర్ యువర్ హెల్త్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. సీ యూజువల్గా అకార్డింగ్ టు డేటా తీసుకుంటే దెర్ ఈస్ నో లిమిట్ అండి. ఇన్ని స్టంట్లు వేయాలని ఎక్కడా లేదు. బట్ సేఫ్లీ అంటే వీ కెన్ డూ ప్రొసీజర్స్ అనేది పేషెంట్ టు పేషెంట్ బేస్డ్ ఉంటాయి, లిజెంట్ టు లిజెంట్ బేస్డ్ ఉంటాయి. సో యూజువల్గా అట్ ఏ టైం కూడా యూ కెన్ కీప్ అప్ టు 5 to 6 స్టంట్స్. సో దట్ కెన్ బి డన్. ఈవెన్ లాట్ ఆఫ్ సినారియోస్ ఆర్ దేర్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టంట్స్ ఒక పేషెంట్లో చాలా ఉన్న కేస్ స్టడీస్, కేస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో స్టంటింగ్ అప్ టు సేఫ్లీ 5 to 6 స్టంట్స్ ఒక పర్సన్కి వేసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మనం ఏదైతే చెప్పానో ఇమేజ్ గైడెడ్ టెక్నాలజీతో, సో హ్యాపీగా మన స్టంట్ ఎలా కూర్చుంది అనేది కూడా మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. ఎలాంటి సి మన బాడీలో చేంజెస్ అనేది స్టంట్ పెట్టిన తర్వాత స్టంట్ ముందు ఏమి ఉండవండి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మనకి బ్లడ్ వెజల్ అనేది సప్లై తక్కువ అవడం వల్ల హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. మనం స్టంట్ పెట్టిన తర్వాత హార్ట్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి స్లోగా హార్ట్ ఫంక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. సో యూజువల్గా ఆఫ్టర్ స్టంటింగ్ పేషెంట్ ఒకవేళ ప్రీవియస్గా సిమ్టమ్స్ అనేటి ఉండేటి ఛాతి నొప్పి కానీ ఐఎస్ఎం అని కానీ ఇవన్నీ బ్లడ్ ఫ్లో అనేది రీస్టోర్ అవడం వల్ల అన్నీ మంచిగా అయిపోతాయి, తగ్గుతాయి అనమాట. బట్ ఓన్లీ మైనారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు కొంచెం పర్సిస్ట్ అయ్యే ఉండొచ్చు. బట్ ఇవి కూడా మన గ్రేడెడ్ లైఫ్ స్టైల్, మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ అడాప్టేషన్ అన్ని చేసుకుంటే ఈ సిమ్టమ్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏఐ అనేది హార్ట్ ఏఐ అనే టర్మ్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం అండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఇన్ టు వైడ్ ప్రెవలెన్స్ ఇన్ టు దట్, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఇన్ టు దట్. వీఆర్ దట్స్ వై వీఆర్ కాయిన్ ద టర్మ్ కాల్డ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హార్ట్ ఏఐ, ఇట్ ఈస్ ఆల్సో అడ్వాన్స్డ్ ఇమేజింగ్ దట్ ఈస్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గివింగ్ బెస్ట్ రిజల్ట్స్. యూజువల్గా మన స్టడీస్లో రిప్రజెంటేషన్ లేడీస్ని కొంచెం తక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో తక్కువ అని అనుకుంటారు. బట్ మహిళల్లో పురుషులలో ఒకే విధంగా ఉంటాయి హార్ట్ అటాక్స్. బట్ సిమ్టమ్ వైజ్ చూసుకుంటే కామన్గా వచ్చే ఛాతి నొప్పి కానీ ఆయాసం కానీ ఇవన్నీ ఇద్దరిలోనూ కనపడతాయి. మహిళల్లో పర్టికులర్లీ ఎల్డర్లీ వయసు ఉన్న వారిలో లేదా షుగర్ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్స్ అనేది మైల్డ్గా ఉంటాయి, లేదా కొంచెం స్వెట్టింగ్స్ మాత్రమే ఉండొచ్చు, ఫటీగ్ అంటాం అంటే అలసట మాత్రమే ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ కూడా హార్ట్ అటాక్ సంకోచాలను అంటే రిప్రజెంట్ చేస్తాయి. అలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా వీ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ తీసుకోవాలి ట్రీట్మెంట్. టైం ఏం డిఫరెన్స్ ఉండదండి. నో డిఫరెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రొసీజర్. ఇట్స్ బెస్ట్ రిజల్ట్స్, ఇట్ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ రిజల్ట్ అండ్ బెస్ట్ అవుట్కమ్స్. పేషెంట్ విల్ లీవ్ హ్యాపీలీ. ఏంటండి ఆరోగ్యశ్రీ అనేది 15 ఇయర్స్ బ్యాక్ పెట్టినదండి. సో అవన్నీ మళ్ళీ పేషెంట్ టు పేషెంట్. ఇప్పుడు ప్రజెంట్గా తీసుకోవట్లేదు, ఒక 6 మంత్స్ డౌన్ ద లైన్. ఇప్పుడు ప్రజెంట్గా మేము 4 టీమ్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ 4 టీమ్ ఉన్నారు ప్రజెంట్గా. ఫ్యూచర్లో వీ వాంట్ టు మేక్ ఇట్ 16 టీమ్. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అండి లాట్ ఆఫ్ కంట్రీస్లో. వీ ఆల్వేస్ యూజ్ వాట్ ఎవర్ ద ఎవిడెన్స్ ఈస్ దేర్, వీ ఆల్రెడీ ఆ ఎవిడెన్స్ని బట్టి వీల్ ఆల్వేస్ ట్రీట్ ద పేషెంట్. సో ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్, సో వీఆర్ బ్రింగింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అగైన్ యూ కమ్ బ్యాక్ ఆన్ సండే సార్, విల్ హ్యావ్ గ్రాండ్ లంచ్ అండ్ లంచ్ ఫాలోస్.